సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది ఎన్నో కళలతో హీరో అవ్వాలని అడుగు పెడుతూ ఉంటారు. అలా ఇప్పటివరకు ఎంతోమంది విలన్గా వచ్చి హీరోగా ఎదిగిన వారు చాలామంది ఉన్నారు. మరి కొంతమంది ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా సక్సెస్ కాలేకపోయారు. అలాంటి వారిలో రమేష్ బాబు కూడా ఒకరు. మొదటిగా నటుడుగా తన కెరియర్ని మొదలుపెట్టి వాటిలో ఫెయిల్యూర్ అవడంతో నిర్మాత రంగం వైపు తన అడుగు వేశాడు రమేష్ బాబు. కానీ ఆ విధంగా కూడా ఇతనికి కలిసి రాలేదని చెప్పవచ్చు. మహేష్ బాబుతో అర్జున్, అతిథి వంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. అంతేకాకుండా బాలీవుడ్లో కూడా సూర్యవంశ అనే సినిమాకి నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ఇక ఆ తర్వాత ఆగడు సినిమాకి కో ప్రొడ్యూసర్గా చేశాడు. ఇందులో అర్జున్ సినిమా ఒక్కటే యావరేజ్గా ఆడింది. అంతేకాదు ఆర్థికంగా కష్టాలను కూడా మూతబడ్డాయి రమేష్ బాబుకి. అతిథి సినిమాకు భారీ డిజాస్టర్ను చవి చూసింది. ఇక సూర్యవంశ్ వంటి సినిమాలతో కూడా నష్టాలతో మురిగిపోయాడు. ఇక ఆగడు సినిమా కూడా ఫ్లాప్ కావడంతో ఎటు చూసినా తనకు కలిసి రాలేదని చెప్పవచ్చు. ఇక అర్జున్ సినిమా 150 కోట్లు పోయారని సమాచారం. అదేలాగంటే అర్జున్ సినిమా ఈ సమయంలో తన నష్టపోయిన నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి హైదరాబాద్లో ఒక స్థలాన్ని అమ్మేశారట. ఆ స్థలం అప్పట్లో 15 కోట్ల రూపాయల విలువ ఉంది. ఇక రాను దాని విలువ 150 కోట్ల వరకు పెరిగిందట. ఇక ఆ స్థలం రమేష్ బాబు చూసినప్పుడల్లా అర్జున్ సినిమా వల్ల తనకు 150 కోట్లు లాస్ వచ్చిందని తన స్నేహితులతో తెలిపేవారని సమాచారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.